ఆడటం తప్ప. ఇవాళ కూడా కనీసం అరెస్ట్ అయితే ఏదో బుద్ధిగా అరెస్ట్ అయ్యాడరా అని చెప్పి చెప్పొచ్చు కదా. చెప్పు. ఈ కారు కోతలేమో ఫిజికల్గా మాట్లాడతారు, కింద స్క్రోలింగ్ కుంజరహలాగా భాస్కర్ రెడ్డి అరెస్టు. అరెస్ట్ కన్నా ఎక్కువగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న పులివెందుల ప్రజలు, కడప ప్రజలు ప్రాణాలు పోయటం తప్ప ప్రాణాలు తీయటం అంటే ఏంటో తెలియని వైఎస్ కుటుంబం గురించి ఈ రకంగా మాట్లాడటం బాధ అనిపిస్తుంది అని ఇలా ఈ టైప్లో మాట్లాడేయటం అర్థమైపోయింది జనాలకి. కానీ ఒకటే చిన్న పాయింట్ ఏంటంటే, అసలు వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఆయన ఎంత గొడవ చేసినా సీటు కన్ఫర్మ్ చేస్తాడన్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఎస్ దగ్గర బంధువులు, భాస్కర్ రెడ్డి ఎవరు, భారతి గారికి స్వయంగా మేనమా, జగన్మోహన్ రెడ్డికి దూర బంధువు అనుకోండి, బట్ దగ్గర స్వయంగా మేనమా, వాళ్ళకి అష్యూరెన్స్ ఉంది సిట్టింగ్ ఎంపీ నీకే అని చెప్పారు. బట్ ఎందుకు చంపించాల్సి వచ్చింది అంటే, నాకు తెలిసి వాళ్ళకైతే అంత అవసరం కనపడతల్లా, చంపించాల్సి వచ్చింది. మేబీ బికాస్ ఆఫ్ సమ్ ఇన్స్ట్రక్షన్ అయితే అయ్యుండొచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు చాలా మంచి వాళ్ళని ఆ ఊరు వాళ్ళు చెప్తున్నారు కనుక చెప్తున్నాను సుమి. ఇప్పుడు వాళ్ళ మీద అనుమానం ఉంది, కానీ ఆ ఊరు వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా అసలు వీళ్ళు చాలా మంచోళ్ళని. మరి వీళ్ళు మంచోళ్ళు అయినప్పుడు ఎవరు చెప్పారు? అంత డబ్బు ఉందంటే ఎవడు అత్యంత ధనవంతుడే ఆ టాస్క్ అప్పచెప్పు ఉండాలి. సో ఎవరు అత్యంత ధనవంతుడు అనే దిశగా వెళ్తుందా? లేదు, ఇంకా పైన ఏ ధనవంతుడు లేడు, ఇల్లే ఎలాగ ఇచ్చే డబ్బు కాదు కదా, ముందు ఇస్తానని చెప్పి తర్వాత ఎగ్గొడదాం అనుకున్నదే కాబట్టి ఇచ్చిన అడ్వాన్సులతో సరిపెడదామని చెప్పి అనుకున్నారా? ఏం మనకు తెలీదు.